నీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తున్నది, ఫ్రీగా వేసిండు ఎమ్మెల్యే సార్, మంచిగా అనిపిస్తున్నదని అనిపిస్తున్నది నాకు. రోజు ఫ్రీగా వెళ్ళేసి వస్తున్నావా? రోజేనమ్మా, అవసరం ఉన్నప్పుడు వెళ్తాము, అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తామమ్మా? ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా నువ్వు? మామినార్ నుండి ఇప్పుడు కోసికి నుండి వస్తున్నా, ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నా. ఏం చేస్తావు ఇక్కడ? ఏం చేస్తుంటావు ఇక్కడ? నీలాపూర్ హాస్పిటల్కి పోయినమ్మా, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నా పెరిగానే. బాగా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు ఏం బాధ, ఇప్పుడు పెరిగా పోతున్నా కదా, బాధ ఏం లేదు. ఒక్క బస్సు ఫ్రీ వస్తే అయిపోయిందా? ఇంకా చాలా ఉన్నాయి కదా, దాని మీద ఏమంటావు? ఇంకా చాలామా, అవి పైసలు కావాలా? మరి ఇప్పుడు బస్సు ఒకటే ఫ్రీ కాదు కదా, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా 500కి ఇస్తాను అంటున్నాడు. గ్యాస్ మొదలుకే లేదమ్మా, లేని వాళ్ళని అడుగుతానే లేరు, ఉన్న వాళ్ళనే అడుగుతారు. ఏదైనా ఉన్న వాళ్ళనే, నీకు రాదు నీకు రాదు, హైదరాబాద్ కార్డు రేషన్ కార్డు హైదరాబాద్ ఉన్నదమ్మా, నీకు ఇక్కడ రాదు అక్కడ వస్తుంది అంటారు ఊర్లలోళ్ళు. ఊర్లలోళ్ళు శానం బీద వాళ్ళని ఏం అడగరమ్మా, ఏం అడగరు. ఉన్నానికే ఉన్నాడే పెడతాడు, లేని వాళ్ళని అడగనే అడగరు అసలు. ఎప్పుడు యా ఎమ్మెల్యే వచ్చిన కానీ లేని వాళ్ళని అడగని అడిగారు. మరి ఎప్పుడైనా మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వస్తే అడిగావా? మరి అడగనే సార్, ఊరళ్ళు అడిగితే వాళ్ళది ఒక ఏడుపు. అమ్మ చూడు, అంత అంత ఎమ్మెల్యేని పోయి ముందల పోయి అడిగింది, అంత హుషారు ఉండదు ఆడేమ్మా అని అది ఒక ఏడుపు. అడగనిస్తారా? అడగని ఇయ్యారు, మళ్ళీ అట్లా పట్టించుకున్నారు మా ఆయసంటోళ్ళని. ఉన్నాళ్ళనే ఉన్నానికే ఉన్నాడే పోయి పెడతాడు, లేని వాళ్ళని అస్సలు అడిగారు. యా ఎమ్మెల్యే వచ్చినా లేని వాళ్ళని అడిస్తలే అడిగారు. నాకు ఇల్లు లేదు, ఒక్క సెంటు కూడా భూమి లేదు, పొలం లేదు. అడుగుతున్నారా? ఎమ్మెల్యే అడగచ్చు, అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు అడుగుతారా? వాళ్ళు అంటే పాత గవర్నమెంట్ లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తున్నామన్నారు కదా, నీకు వచ్చిందా? అనునే కానీ ఊరాళ్ళు దేక కూడా దేకరు లేని వాళ్ళని. అసలు నువ్వు పెట్టుకున్నావు డబల్ బెడ్రూమ్ ఇల్లుకి? పెట్టుకున్నా ఎక్కడన్నా గాయబు చేస్తారు, నీకు రాలేదంటారు ఊరాళ్ళు. ఊరాళ్ళు సర్పంచులు కదా అమ్మా, నీకు రాలేదంటారు. అది ఎక్కడన్నా గాయబు చేస్తారు, నీకు రాలేదంటారు సర్పంచులు. ఏం చేయాలిగా? ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారు? నేను పోతానమ్మా, పోతానా? నేను వెళ్ళలేను కదా ఎమ్మెల్యే దగ్గర. ఊరు సర్పంచ్ని అడుగుతా, ఆ సర్పంచ్ దేకడు, ఏం చేస్తావు ఇక? ఏ ఎమ్మెల్యే వచ్చినా మాకేం చక్కగా చేసిండు, ఉన్నోడే ఉన్నానికే పెట్టిండు. ఏ ఎమ్మెల్యేతోనో మాకేం అవసరం అనిపిస్తుంది అంతే కదా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.